वीक्षकुलकु नमस्कारं लोकलोकी स्वागतं भीमवरं पट्टणंलोनि ट्राफिक अने पेरु एत्तितే चालु प्रति ओक्करू उलिक्किपड़तारु भीमवरंलो ट्राफिक समस्य एंत तीव्रमो अंदरिकी तेलुसु एन्नि आर्यूबीलनु निर्मिंचिना रैल्वे अंडरपासलनु निर्मिंचिना बैपास रोड्लु वेसिना एं चेसिना भीमवरंलो ट्राफिक मात्रं घोरंगा उंटुंदि अयिते मीरु इप्पुडु चूस्तुन्न समयंलो निजानिकि ट्राफिक तो भीमवरं अंत कटकटलाडिपोवालि ఇలాగ నో ఎంట్రీ బోర్డులు అన్నవి కొత్తగా భీమవరం 1వ పట్టణంలో చాలా కొత్తగా కొన్ని ప్రదేశాల్లో వెలిసినవి. అందులో ఇది బీవీ రాజు పార్క్ సెంటర్ వద్ద ఉన్న ఒక నో ఎంట్రీ బోర్డు. మరి ఇటువంటి నో ఎంట్రీ బోర్డులు మళ్ళీ ఇక్కడ దాసాంజనేయ స్వామి వారి గుడి కొత్త బస్ స్టాండ్ వెనుక వైపు ఉన్న నో ఎంట్రీ బోర్డుని పక్కకి తోసేశారు. ఎందుకు అంటే అవసరమైన చోట నో ఎంట్రీని ఇంప్లిమెంట్ చేసి మరి అవసరం లేదు అనుకున్న చోట నో ఎంట్రీ బోర్డుని పక్కకి తొలగించారు. దీనివల్ల ట్రాఫిక్ చాలా స్మూత్గా పాస్ అయిపోతుంది. భీమవరం గురించి తెలిసిన వాళ్ళు మీ కళ్ళ ముందు ఇప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ట్రాఫిక్ చాలా స్మూత్గా ఈ వన్ వేల్ని కొత్తగా ఏర్పాటు చేసిన వన్ వేల్కు అనుకూలంగా ట్రాఫిక్ అనేది ఇలాగా మళ్ళీపోతుంది. అదే మీకు ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఇక బస్ స్టాండ్ ముందు వైపుకి వస్తే ఇక్కడ కూడా మనకి కొన్ని నో ఎంట్రీ బోర్డులు వన్ వేలు కనిపిస్తూ ఉంటాయి. మరి కొత్తగా ఎవరు ఎంత స్టడీ చేశారో కానీ కొత్తగా రైల్వే అండర్ పాస్లు వచ్చినా బైపాస్లు అవన్నీ ఏర్పాటు చేస్తున్నా ట్రాఫిక్కి క్రమబద్ధీకరణకి ఎంతమంది కానిస్టేబుల్ని నియమిస్తున్నా కూడా అది సక్రమంగా లేదు. ఇప్పుడు మీరు చూస్తుంది బస్ స్టాండ్ ముందు వైపు రోడ్డు. మరి దాని మీద స్టడీ చేసి మొత్తానికి కొన్ని కొత్త ప్రదేశాల్లో నో ఎంట్రీ బోర్డుల్ని స్థాపించడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి జీవీఆర్ సెంటర్లోని ఒక నో ఎంట్రీ బోర్డు కొత్తగా ఏర్పాటు చేశారు. ఏ సందుగొందుల్లోంచి ఏ రహదారుల్లోంచి మరి ఈ వాహనాలు వెళ్ళకూడని దిశలో వెళ్ళటం వలన లేకపోతే అమితంగా అధికంగా ప్రయాణం చేయడం వల్ల ఇబ్బంది కలుగుతుందో పరిశీలన చేసి మరి దాని ప్రకారంగా ఈ నో ఎంట్రీ బోర్డుల్ని ఏర్పాటు చేయటం ద్వారా ఈ ట్రాఫిక్ని ఇలాగా స్మూత్గా నడిచేలాగా చేశారు. ఇది పొద్దున్నే మార్నింగ్ 10-11 గంటల మధ్యన ట్రాఫిక్ చాలా ఉధృతంగా ఉండే సమయం. మరి ఈరోజైతే ఈ ట్రాఫిక్ ఏ విధంగా క్రమబద్ధీకరించబడింది, ఈ కొత్తగా ఏర్పాటు చేసిన వన్ వేలు ఎంతవరకు మరి వర్కౌట్ అయినవి అనేది సక్సెస్ అయినవి అనేది పరిశీలన చేస్తాక నేను బయలుదేరినప్పుడు కనబడిన ఇది పరిస్థితి. మీరు ఆశ్చర్యపోతారు, మీరు ఇప్పుడు చూస్తున్న రోడ్డు మరి కొత్త బస్ స్టాండ్ రోడ్డు అంటే మీరు ఆశ్చర్యపోతారు. అన్నపూర్ణ థియేటర్ ముందు వైపు నుండి కొత్త బస్ స్టాండ్ వైపుకి వెళ్తూ ఉంటే రోడ్డు ఉదయం 11 గంటల సమీపంలో ఇలా కనిపిస్తాం, మీరు ఎప్పుడైనా చూసి ఉండరు. ఇదిగోండి ఇదొక కొత్త నో ఎంట్రీ. భీమవరం మార్కెట్ రైల్వే అండర్ పాస్లోకి ఈ పట్టణం నుండి వెళ్ళటానికి అవకాశం లేకుండా అటు నుంచి ఎగ్జిట్ అయ్యే వాళ్ళకి మాత్రమే దారి ఇస్తూ ఇక్కడ ఒక నో ఎంట్రీ బోర్డు వన్ వేగా ఏర్పాటు చేశారు. దానివలన అక్కడ చక్కగా ట్రాఫిక్ చాలా క్రమశిక్షణగా ఉండటం నేనైతే గమనించాను. ఇక ఇదే బస్ స్టాండ్ ముందు భాగంలో ఉన్న ఈ మరొక కొత్త నో ఎంట్రీ బోర్డు. ఇది ఇంతవరకు తోటలోకి వెళ్లకుండా ఇది వచ్చేటప్పటికి అన్నపూర్ణ థియేటర్ వైపుకి అడ్డదిడ్డంగా వెళ్ళిపోకుండా ఇక్కడ ఒక నో ఎంట్రీ బోర్డుని మీరు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ రకమైన ఏర్పాట్లు చేయడానికి ఆ మధ్యన ఇప్పుడు ఈ నో ఎంట్రీ బోర్డుకి ముందు వైపు భీమవరం మార్కెట్ నేను చూపించిన ఇప్పుడు నేను తీస్తున్న దానికి వెనక వైపు ఒక అండర్ డ్రైనేజీ కోసం పెద్దగా తవ్వారు. రోడ్ని తవ్వి పెద్ద పెద్ద గొట్టాలు మురుకు నీరు వెళ్ళటానికి ఏర్పాటు చేసినప్పుడు గమనించిన విధానము మరేదో కానీ అప్పుడే ఈ కొత్తగా ఈ బస్ స్టాండ్ ముందు భాగంలో ఇలా బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం ట్రాఫిక్ ఒక క్రమ పద్ధతిలో వెళ్ళేలాగా మరి ట్రాఫిక్ విభాగం వారు మరి కొత్తగా మన జిల్లాకి కేంద్ర పట్టణంగా ఉన్న భీమవరంలో ఏర్పాటు చేశారు. ఈ రకంగా ట్రాఫిక్ విభాగంలో
ఇవన్నీ ఏర్పాటు చేయటం మూలంగా మీరు ఇప్పుడు ఆశ్చర్యపోయే రీతిలో ఉన్న ఈ విజువల్స్ని చూస్తున్నారు. అసలే భీమవరంలో ఎండని చూసి సుమారు నెల రోజులు అవుతోంది. మరి ఉదయం 11 గంటల సమయంలో బస్ స్టాండ్ ముందు రోడ్డు ఇలా ఉంది. మీరు చూస్తున్నారు ఆటోలన్నీ కూడా ఎడమ పక్క కుడి పక్క ఉన్నాయి. అలాగే ఇంకా ట్రాఫిక్ని చూస్తే అది ఎంత క్రమశిక్షణగా వెళ్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. మనం బస్ స్టాండ్ దక్షిణం వైపు భాగంలో పాత మారుతి టాకీ సెంటర్ నుండి మరి గ్రంథి సీనియర్ ఇంటి వైపు వచ్చే దారి చూస్తున్నాం. అక్కడ కూడా నో ఎంట్రీ ఉన్నా కూడా మరి గతంలో అయితే ప్రవేశింపనిచ్చేవారు మరి జనాల్ని, ఇప్పుడైతే దాన్ని కూడా గట్టిగా అమలుపరచడం ద్వారా ఈ కొత్త విధానంలోకి ఈ భీమవరం 1వ పట్టణం ట్రాఫిక్ని వచ్చేలాగా చేయటంలో సఫలీకృతం అయినట్టుగా నాకు అనిపిస్తోంది. మరి ఇందులో ఏమన్నా విధి విధానాల్లో మార్పులు వచ్చి ఏదన్నా జరుగుతుంది అనేది తెలియదు, కానీ ప్రస్తుతానికైతే చూడటానికి అందరూ క్రమశిక్షణతో వెళ్తున్నారు. మెయిన్ ట్రాఫిక్ చక్కగా ఉండాలంటే 1-5 నిమిషాలు అదనంగా ప్రయాణం 1 కిలోమీటర్ చేస్తే మనకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. ట్రాఫిక్లో 1.5 గంట చిక్కుకుపోయి మరి ఎక్సలేటర్లు అవి క్లచ్ ప్లేట్లు తొక్కి పోగొట్టుకునే బదులు 1-5 నిమిషాలు 1-2 కిలోమీటర్లు 1 కిలోమీటర్ అదనంగా ప్రయాణం చేసినా తప్పేం ఉండదని నా అభిప్రాయం. ఈ రకంగా ప్రస్తుతం ఈ విధానంలో భీమవరం ట్రాఫిక్ క్రమబద్ధీకరించబడింది. నమస్తే.